జగన్ మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నాలను ఏదో విధంగా అడ్డుకోవాలి అనేది ప్రత్యర్థులు మొదటి నుంచి చేస్తున్న పని. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని మరింత తీవ్రతరం చేశారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అంటే ప్రధానంగా రేషన్ సరుకులు పంపిణీ విషయంలో ఇంటింటికే రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తాం, అది కూడా నాణ్యమైన సరుకులను మీ ఇంటికే పంపిస్తామని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే వచ్చారు. అయితే ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలి అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు మొదటి నుంచి చేస్తున్న పని. అయితే తాజాగా వాళ్ళకి ఎస్సీసీ కూడా తోడైందా అంటే పూర్తిగా ఎస్సీసీని ఇక్కడ నిందించడానికి లేదు, కానీ మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఒక ఎన్నికల కమిషనర్తో పాటు ఒక రాజకీయ నాయకుడిగా కూడా చూస్తున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అంటే పరిస్థితులు ప్రస్తుతం అలాగే కనిపిస్తున్నాయంటే అవునైనా చెప్పాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఎట్టకేలకు మొత్తానికైతే ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ అనే కార్యక్రమం అయితే జరిగిపోయింది. ముందుగా చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అయితే నిలబెట్టుకున్నారు. ఎందుకంటే కోర్టు కూడా చెప్పేసింది, ఎందుకంటే ఇది గతంలోనే పైలట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ శ్రీకాకుళంలో ప్రారంభించేసిన నేపథ్యంలో ఇది కొత్త పథకంగా అయితే చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పథకం షరామామూలుగా జరిగిపోయింది. అంటే ఒక రకంగా ఎవరు అంటే ఎక్కువగా పేద ప్రజలు, వృద్ధులు, మహిళలు గంటల పాటు ఎండలో నిలబడి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అద్భుత నిర్ణయం. పైగా ఇచ్చే బియ్యంలోనే, రేషన్ బియ్యంలో కూడా నాణ్యమైన స్వర్ణరకం బియ్యం, ఇప్పుడు నాణ్యతతో కూడిన స్వర్ణరకం బియ్యం ఈరోజు ఇంటికి పంపిణీ చేశారు అంటే నిజంగా పేదలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి సంతోషం వాళ్ళకి కలగకుండా ఉండాలి అని చెప్పి ఒక దురుద్దేశంతో అడుకునే ప్రయత్నం చేశారా అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రస్తావిస్తున్న అంశం. అందుకే నేరుగా ప్రజలే చెబుతున్న మాట, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధి చూపించారు, మా గడప ముందుకే రేషన్ సర్కిల్ని పంపించారు అనేది నేరుగా రేషన్ అందుకున్న ప్రజలే చెప్తుండడం ఇప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ప్రత్యర్థులకు కూడా ఒక షాక్ ఇచ్చినట్టు అయింది అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.